ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, లైవ్ ద్వారా చూద్దాం. ఏమిటి రోజు మమ్మల్ని సస్పెండ్ చేయండి అనేటువంటి ఒక పథకంతో మీరందరూ ఇక్కడికి వస్తున్నారు, ఇది ధర్మం కాదు. అచ్చెన్నాయుడు గారు, నేను మీకు కూడా మనవి చేస్తున్నాను. జియో నెంబర్ 1 తెచ్చారు, ఇవన్నీ ఏదో చెప్తున్నారు మీరు. మీరు పాంప్లెట్ లాగా తీసుకొచ్చి ప్రదర్శన చేయటం ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నమే తప్ప, ఈ సభలో ప్రశ్నలకు సమాధానం రాబట్టాలని కానీ లేదా చర్చలో పాల్గొనాలని కానీ అలాంటి ఉద్దేశం లేదు. మీకు చాలా బయట పనులున్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ప్రెస్ మీట్లో పాల్గొవాలి, వారి దగ్గర ఏ ఊసు మాటలు చెప్పాలి. కాబట్టి సభను బాయ్కాట్ చేసి వెళ్ళడం కంటే సస్పెండ్ చేసి వెళ్ళడం మంచిది అనేటువంటి పద్ధతుల్లో మీరున్నారు. దయచేసి నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, గౌరవ సభ్యులకు మనవి చేసేది ఏమిటంటే, ఆ వీరాంజనేయులు గారికి కానీ, లేకపోతే గోరంట్ల బుచ్చి చౌదరి గారికి కానీ, లేకపోతే అచ్చెన్నాయుడు గారికి కానీ, అయ్యా తమరు ఈ రోజున సభ నుంచి సస్పెండ్ అవడానికి సిద్ధమై వచ్చారా, లేక సభలో చర్చలో పాల్గొవడానికి వచ్చారా, లేకపోతే మీరు క్వశ్చన్లకు ఆన్సర్ తీసుకునే సమయంలోకి వచ్చారా, అది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజు ఈ డిస్టర్బెన్స్ కరెక్ట్ కాదు. ఇంకా 3 రోజులు మాత్రమే శాసనసభ ఉన్నది, ఈ తర్వాత 2 రోజులు సెలవు ఉంది, మళ్ళా 2 రోజులు ఉంది. కాబట్టి ఈ 3 రోజులు అయినా సరే కనీసం మీరు విఘ్నతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. మీకుంటుంది, అందరికీ ఉంటుంది. నాతో మాట్లాడుతున్నారు వారు చాలా సంతోషం. బుచ్చి చౌదరి గారు వయసులో చాలా పెద్దవారు, కానీ చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా పెట్టదలుచుకున్నటువంటి ప్రశ్న వేస్తే వారు ఎలా చేస్తారో లేదో తర్వాత చూడవచ్చు. తప్ప ఈ విధంగా రోజు పోడియం దగ్గరికి వెళ్ళటం, పోడియం దగ్గర డ్యాన్స్ వేయటం, పోడియం దగ్గర కేకలు వేయటం, పోడియం దగ్గర ఏమో ప్లే కార్డ్స్ పట్టుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం సరైనటువంటి విధానం కాదు. అందువల్ల మీరు ఇప్పటికైనా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, సంతోషం. పోడియం దగ్గర మైక్ లేకపోయినా కాబట్టి అధ్యక్ష వీరిని దయచేసి వెళ్ళి తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. లేకపోతే సస్పెన్షన్ చేయమని అడగండి, లేదా బాయ్కట్ చేసి వెళ్ళండి. ఏమి మీరు వెళ్ళదలుచుకుంటే తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి మీరు వెళ్ళాలనే కుతూహలమే ఉంటే బాయ్కట్ చేసి వెళ్ళండి సార్. సస్పెండ్ చేసి వెళ్ళటం ఎందుకు? మళ్ళా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను 11 మంది తెలుగుదేశం సభ్యులు సస్పెన్షన్ అనే వార్త కోసం మీరు తాపత్రయపడుతుంది తప్ప, మీకు చిత్తశుద్ధి లేని వ్యవహారం, చిత్తశుద్ధి లేని శివ పూజలాగా జరుగుతూ ఉంది. క్వశ్చన్ అవర్లో కూడా అడ్డం వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వీరిని ఎర్లీగానే పంపించవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని వారు తెచ్చుకొస్తే నేను చేయగలిగింది లేదు. మీరు పంపించారులేండి, చాలా మందిని చూశారు తమరు అయ్యా పెద్దవారు. మీరు అలా మాట్లాడితే ఎలాగో బుచ్చి చౌదరి గారు ఏదో గెలిచారు మీరు మొన్న, సంతోషం. ఈసారి గెలుస్తారో లేదో తెలుసుది, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇంకో రామకృష్ణ గారు కూడా వచ్చారు గొడవ చేయడానికి. మీరు దయచేసి వాకౌట్ చేసి వెళ్ళండి అయ్యా, మంచిది. సస్పెండ్ అవుతారా దానికి వెళ్ళండి, కాసేపు గొడవ చేయదలుచుకున్నారా చేయండి. ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను పెద్ద పెద్ద ఎడ్డింగ్ వేయించుకోదలుచుకున్నారా చేయించుకోండి. ఏమిటి ఈ వార్తల కోసం ఈ నాటకాలేంటి? ఈ పోడియం చుట్టూ చేరటం ఏమిటి? ఏయో ప్లే కార్డులు పట్టుకొని తిరగటం ఏమిటి? ఇది సరి అయినటువంటి విధానము కాదు. ఏం చేయాలి? వీరిని పంపించడం, నా ఉద్దేశం వీరిని పంపించడం మంచిదని. వీళ్ళు పంపించేదాకా ఇలాగే చేస్తారు అధ్యక్ష, ఏమి సందేహం లేదు. మమ్మల్ని సస్పెండ్ చేస్తే వెళ్ళిపోతాం అనేటువంటి బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళు ఉన్నారు. అధ్యక్ష, సభ ప్రారంభం అవడంతో మీరు వచ్చారు, అందరికీ ప్రతి నమస్కారం చేశారు. వాళ్ళు చైర్ని డిక్టేట్ చేసే విధంగా అచ్చెన్నాయుడు గారు ఏ రకమైన భాష, ఆ ఉచ్చారణ, ఇది అసెంబ్లీకి తగునా? అసలు అసెంబ్లీలో ప్లే కార్డులు తీసుకొచ్చి రావచ్చన్నది వాళ్ళకి తెలియదా? తెలియకుండా వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏం పొడిచారు మీరు సభకి వెళ్ళారని చెప్పుకోవడానికి, మేము గొడవ చేసాం గందరగోళం చేసాం అని చెప్పుకోవడానికి తప్ప, ఇవాళ జీవో నెంబర్ 1 ఎందుకు ఇచ్చారన్నది వాళ్ళకి తెలీదా అధ్యక్ష? ఏ పరిస్థితుల్లో ఇచ్చారో తెలియదు అధ్యక్ష? ఎవరు జీవో నెంబర్ వీళ్ళు ఒక్కడి కోసం ఇచ్చారా అధ్యక్ష? జీవో నెంబర్ 1 అన్నది అందరికీ వర్తిస్తని అప్పుడు అందరికీ చెప్పడం జరిగింది, అది వాళ్ళకి తెలియక అధ్యక్ష.
ఇవాళ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించాలి. మేము సభకు వచ్చి గందరగోళం చేసాం, మా పేపర్లో భజంత్రి బాజా వాయించే పేపర్లో బ్యానర్ ఐటమ్లు రావాలి, మేము ఇక్కడ ఏదో పొడి చేసామని చెప్పాలి. ఇది తప్ప వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఏమైనా ఉందో అధ్యక్ష, జీవో నెంబర్ వన్ టీడీపీకి మాత్రమే ఏమైనా ఇచ్చారు అధ్యక్ష, జీవో ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది అధ్యక్ష? అవాంతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి జీవో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది ప్రాణాలు తీసేశారు అధ్యక్ష వాళ్ళు? ఎంతమందిని చంపేశారు సమాధానం చెప్పారండి, ఎంతమందిని చంపేశారు సమాధానం చెప్పారండి. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళ వెనకాల మనుషులు లేరని తెలిసి మరి దాన్ని వాళ్ళ ఇష్టం వచ్చిన ఉపయోగించుకోవడం కోసం వాళ్ళు చేసిన మరి నిర్వాహకానికి జీవో నెంబర్ వన్ తీసుకురావడం జరిగింది. ఆ విషయం వాళ్ళకి తెలిసి కూడా కావాలని గందరగోళం చేయడానికి వాళ్ళు వాయిదా తీర్మానం ఇవ్వడం ఉంటుంది. సభ కాదు అధ్యక్ష, వాళ్ళు కూర్చోమని చెప్పండి అధ్యక్ష, సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. వాళ్ళ ప్రశ్న క్వశ్చన్ ఎవరు ఉంది అధ్యక్ష? క్వశ్చన్ ఎవరిలో చెప్పాల్సిన అంశాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా క్వశ్చన్లు వేశారు, ఆ క్వశ్చన్లు వాళ్ళు కూడా సమాధానం రాబట్టుకోవాలి. వాళ్ళకి అయిన ఏమక్కర్లేదు, గందరగోళం చేయడానికే సభకు వచ్చి గందరగోళం చేయడం అన్నది సభ కాదు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష సభ్యులందరూ కూడా ఈ అసెంబ్లీ సెషన్స్ మొదటి రోజు నుంచి అధ్యక్ష వీళ్ళ పందా చూస్తుంటే అధ్యక్ష, నిజంగా ఇవాళ 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా అధ్యక్ష వాళ్ళ సమస్యల గురించి ఇక్కడ మా ప్రజాప్రతినిధి ఇక్కడ చర్చిస్తారని చెప్పి వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి అధ్యక్ష, మరి వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అధ్యక్ష, ఈ చైర్ని డిక్టేట్ చేసే విధంగా అధ్యక్ష, మరి ఇవాళ మొదటి నుంచి కూడా వాళ్ళ పందా ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళకి చెప్పి పంపించినట్టుగా ఉంది అధ్యక్ష. మీరు పోయి ఆడ గలాట చేయండి, మరి అది మీరు వాళ్ళు సస్పెండ్ చేస్తానని మీరు బయటకు వచ్చేయండి అని చెప్పి మరి వాళ్ళకి హితబోధ చేసి పంపించినట్టుగా ఉంది అధ్యక్ష వాళ్ళ అధ్యక్షుడు. మరి ఆ విధంగానే వాళ్ళు ఇవాళ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ అవర్ని కూడా అధ్యక్ష, నిజంగా అధ్యక్ష క్వశ్చన్ అవర్ అంటే అధ్యక్ష ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అధ్యక్ష, వాళ్ళకి సంబంధించిన ప్రశ్నల గురించి ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఏ విధంగా సమాధానం ఇస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మరి అలాంటి క్వశ్చన్ అవర్ని కూడా వాళ్ళు జరగనీయకుండా చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఇవాళ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష, ఈ సభ ఈ సెషన్స్ ప్రారంభమైన నాటి నుంచి కూడా అధ్యక్ష. మరి ఇవాళ ఈరోజు చూడండి అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష, మీరు వచ్చి అందరికి నమస్కారం పెట్టి నీ చైర్లో కూర్చున్న తర్వాత మరి గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు ఏ విధంగా మీకు డిక్టేట్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇవాళ ప్రశ్నోత్తర గౌరవ మంత్రి గారు దానికి సమాధానం ఇస్తున్నా కూడా మరి దాన్ని లెక్క చేయకోకుండా పోడియం ఎక్కి మీకు ఏ విధంగా చుట్టుకున్నారు, మరి గత 3 రోజుల నుంచి ఏ విధంగా పేపర్ నుంచి మీ మీద వేస్తున్నారు, మరి నిజంగా మీ స్థానానికి జోహార్లు అధ్యక్ష. నిజంగా మాకైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళకందరికి కూడా మాకు కోపం ఆక్రోషం ఎక్కువవుతుంది అధ్యక్ష. మరి వాళ్ళు చేస్తున్న ఏదైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా అధ్యక్ష దీనికి ఖచ్చితంగా అరికట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తెలుగుదేశం సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు శాసనసభకే ఒక కళంకానికి కారకం. మీరు అక్కడ శాసనసభ చైర్ ఏదైతే ఉందో ఆ చైర్లో కూర్చుని మిమ్మల్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తులు ప్రతిరోజు రావడం దీన్ని నాకు చూపించక్కర్లేదు. అచ్చెన్నాయుడు గారు బుచ్చి గారు చేసేటువంటి ఎంతా కూడా ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ప్రశ్నోత్తరాల సమయం, ప్రశ్న గురించి జవాబు రావట్లేరు, చెప్తే వినలేరు. కేవలం మీరు శాసనసభ దేనికి, సభా సమయాన్ని వృధా చేయడానికి పోడియం దగ్గరికి వెళ్ళి, పోడియం కాదు అక్కడికి వెళ్తే వాయిస్ వస్తుందని చైర్ దగ్గర ఉన్నటువంటి స్పీకర్ గారి దగ్గర కూర్చొని మీరు మాట్లాడేటువంటి తీరు 10 సందర్భాల్లో నేను చెప్పా. ఈరోజు సభా సమయాన్ని వృధా చేయడమే మీ లక్ష్యమా? మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ గురించి మీకు తెలియదా? జీవో నెంబర్ 1 ఎందుకు వచ్చింది? మీరు చేసినటువంటి మారణకాండకి అడ్డుకట్ట వేయడం కోసం వచ్చినటువంటి జీవో.
మీరు మాట్లాడేటువంటి మాటలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడట్లేదు అనుకుంటున్నారా? అధ్యక్ష, వీరు కేవలం ఒకే ఎజెండా రావడం, అల్లరి చేయడం,